నర్సపురం పార్లమెంట్ కి అభ్యర్థిగా గెలిపించవలసిన మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే గుణం నాగబాబు గారు స్టాంప్ పేపర్ మీద ఆయన సంతకం పెట్టింది చాలా అద్భుతంగా నచ్చింది. పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు రాసిస్తున్న హామీ పత్రం అని అంటే నీటి సమస్య కానీ విజయసరం పైప్ లైన్ నుంచి నీళ్లు తీసుకురావడం దగ్గర నుంచి వైద్య సేవలు బ్లడ్ బ్యాంక్ కానీ పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దటం, అలాగే డంపింగ్ యార్డ్ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఆక్వా రైతుల సాగుకు ప్రత్యేక రాయితాలు కానీ ఇవన్నీ కులాల వారీగా కార్పొరేషన్ కానీ ఇవన్నీ సంతకం పెట్టిస్తా ఉన్నారు. ఇంతకు మించి ఒక నాయకుడి తాలూకు వ్యక్తిత్వం ఎలా బయటపడుతుంది? వారికి మనస్ఫూర్తిగా అండదండలుగా ఉండాలి. మీరు ఆలోచించి ఓటేయండి. ఏ లేదమ్మా, మీరు ఒక బిడ్డ ఉంది స్కూల్లో, పాప ఉంది అక్కడ. నేను నా బిడ్డల కోసం అయితే నిన్న కొడుకు బర్త్డే నేను ఫోన్ కూడా చేయలేకపోయాను. నేను అంత ఆలోచన పనిలో ఉండిపోయాను. కానీ నా బిడ్డల భవిష్యత్తు చూసుకుంటే నేను నన్ను స్వామి మామూలు తండ్రిని, కానీ అందరి బిడ్డల భవిష్యత్తును బాగుండాలనుకున్నాను కాబట్టి నేను జనసేన పార్టీ స్థాపించాను. నేను బిడ్డల భవిష్యత్తు కోసం వచ్చినవాడిని. నీ భవిష్యత్తే కాదు, అక్కడ నా బిడ్డల బంగారు భవిష్యత్తు కూడా ఆలోచించి ఆశీర్వదించి మాట్లాడతాను. మీ అందరూ జనసేనని ఆలోచించి ఆశీర్వదించాలి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటూ పాలకొల్లు పుర ప్రముఖులందరికీ, పాలకొల్లు పుర ప్రముఖులందరికీ జనసేన సింబల్ అయిన గాజు గ్లాస్ గుర్తుకి, ఒకవేళ గాజు గ్లాసు గుర్తు లేకపోతే గబ్బర్ సింగ్ దాగిన గాజు గ్లాస్ గుర్తు తెచ్చుకుని వచ్చారు. అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ మరొక మారు ఆడపడుచులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నా హృదయపూర్వక తల్లులందరికీ, మేము మీకోసం ఉన్నాం తల్లి, మీందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పేరు పేరున జాతీయ నాయకులకి, సంఘ సంస్కర్తలకి వందనాలు పలుకుతూ దూరాన ముసుగేసుకొని మాడిపోతున్న ఎండలో మలమల మాడిపోతున్న మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెళ్ళకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జాహె. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేనా.